ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన మొబైల్ ఫోన్ హ్యాక్ అయిందా లేదా తెలుసుకోవడం ఎలా, దాంతోపాటు మన మొబైల్ ఫోన్ హ్యాక్ అయితే మనం ఏం చేయాలి అనే దాని గురించి అయితే మాట్లాడదాం. సో మీ మధ్య మీరు కొన్ని వీడియోస్ చూసే ఉంటారు, మీ మొబైల్ డైలర్లో నుంచి *#62# డైల్ చేస్తే మన మొబైల్ ఫోన్ హ్యాక్ అయిందా లేదా తెలుసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే మీకు కనిపిస్తాయి. కాకపోతే ఫ్రెండ్స్, దీని ద్వారా మనం మన మొబైల్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవడం కుదరదు. కాకపోతే మన మొబైల్ ఫోన్ అనేది వేరే నెంబర్కి కాల్ ఫార్వర్డింగ్ చేయబడిందా లేదా అనేది తెలిసిపోద్ది అన్నట్టు. సో దానికోసం అయితే ఈ నెంబర్ యూజ్ చేస్తారు, తప్పిస్తే మన ఫోన్ హ్యాక్ అయిందా లేదా అనేది అయితే ఈ నెంబర్ ద్వారా తెలియదు. అయితే మరి మన మొబైల్ ఫోన్ హ్యాక్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి కొన్ని చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి, వాటిని మనం గమనించినట్టయితే మన ఫోన్ హ్యాక్ అయిందా లేదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. సో అందులో ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్ ఛార్జింగ్ అని చెప్పి తెలుసుకోవచ్చు. రాత్రి మీరు పడుకునే పోయే ముందు మీ మొబైల్లో ఛార్జింగ్ అనేది 80%, 85% ఉండి మార్నింగ్ మీరు లేచేసరికి ఆ పర్సంటేజ్ అనేది 25%, 20% ఉందనుకోండి. సో అటువంటప్పుడు మీ మొబైల్లో ఏదో ఒక యాక్టివిటీ అనేది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుందని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా మీ మొబైల్లో బ్యాటరీ అనేది 80% నుంచి 20% రావడానికి ఇంకా చాలా రకాల కారణాలు ఉంటాయి. అందులో ఒక కారణం మీ మొబైల్ బ్యాటరీ పాడైపోయినా కూడా ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి ఆ కారణాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అంటే మీ మొబైల్ బ్యాటరీ అనేది పాడైపోయినా కూడా ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా మీ మొబైల్ బ్యాటరీ పాడైపోలేదు, అంతా బాగానే ఉంది, అయినా కూడా మీ మొబైల్లో బ్యాటరీ బ్యాకప్ అనేది 80% నుంచి మార్నింగ్ లేచేసరికి 20-25% వస్తుంది అని అంటే ఇక పక్క బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుందని అర్థం. హ్యాకర్స్ మీ మొబైల్లో స్పైవేరో మాల్వేరో ఇన్స్టాల్ చేసి మీ మొబైల్ సంబంధించిన డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడమో లేకపోతే మీ మొబైల్లో యాక్టివిటీస్ చేయడం లాంటివి చేస్తే, అంటే మీ మొబైల్ కెమెరా ఆన్ చేయడం, యాక్సెస్ చేసుకోవడం, లేకపోతే మీ మొబైల్లో మైక్ యాక్సెస్ తీసుకోవడం, ఇంటర్నల్ స్టోరేజ్ యాక్సెస్ తీసుకోవడం, ఇటువంటి పనులు చేస్తే అలా మనకు బ్యాక్గ్రౌండ్లో యాక్టివిటీ జరుగుతున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ మన మొబైల్ హీట్ అవడంతో పాటు మొబైల్లో బ్యాటరీ కూడా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. అయితే హ్యాకర్స్ ఓన్లీ మీ మొబైల్లో ఉండే ఇంటర్నల్ స్టోరేజ్ యాక్సెస్ తీసుకోవడానికి, మీ మొబైల్ కెమెరా యాక్సెస్ తీసుకోవడానికి, దాంతోపాటు మైక్ యాక్సెస్ తీసుకోవడానికి మాత్రమే కాకుండా వాళ్ళు డబ్బులు సంపాదించడానికి కూడా మీ మొబైల్ హ్యాక్ చేస్తూ ఉంటారు. మనలో చాలామంది చాలా అన్నోన్ వెబ్సైట్స్ని, అడల్ట్ వెబ్సైట్స్ని సెర్చ్ చేస్తూ ఉంటారు. సెర్చ్ చేసినప్పుడు దేన్నో ఒకదాన్ని క్లిక్ చేస్తారు, అక్కడ నుంచి మన మొబైల్ స్పైవేర్స్, మాల్వేర్స్ అయితే డౌన్లోడ్ అయిపోతుంటాయి, యాడ్వేర్స్ కూడా డౌన్లోడ్ అయిపోతుంటాయి. సో ఈ యాడ్వేర్స్ ఏం చేస్తాయంటే మీ మొబైల్లో మాటి మాటికి యాడ్స్ని డిస్ప్లే చేస్తూ ఉంటాయి. దాని కారణంగా వాళ్ళకు రెవెన్యూ జనరేట్ అవుతుంది, వాళ్ళకు అంటే హ్యాకర్స్కి రెవెన్యూ వస్తూ ఉంటుంది. దాని కారణంగా వాళ్ళు మన మొబైల్లో యాడ్వేర్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. సో మన మొబైల్లో మాటి మాటికి యాడ్స్ వస్తున్నాయి అనుకోండి, సో అటువంటిప్పుడు కూడా మన మొబైల్ హ్యాక్ అయ్యింది అనే దానికి ఇది ఒక సింప్టమ్ అని చెప్పి చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ మధ్య క్రిప్టో కరెన్సీ వాల్యూ అనేది చాలా పెరిగిపోతుంది కదా, బిట్కాయిన్ మైనింగ్ గురించి మీరు వినే ఉంటారు కదా. సో ఆ బిట్కాయిన్ మైనింగ్ కోసం మనకు కొంచెం ప్రాసెసింగ్ పవర్ కావాలి. సో అలా ఆ ప్రాసెసింగ్ పవర్ అనేది హ్యాకర్స్ మీ మొబైల్లో నుంచి తీసుకుంటారు. అంటే మీ మొబైల్లో ఏదో ఒక యాప్ని ఇన్స్టాల్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్లో యాప్ని రన్ చేస్తూ ఉంటారు. దాని కారణంగా వాళ్ళకు క్రిప్టో కరెన్సీ అనేది వస్తూ ఉంటుంది, ఆ క్రిప్టో కరెన్సీ మైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా కూడా మీ మొబైల్ మీద వెయిట్ పడి మీ మొబైల్ బ్యాటరీ డ్రైన్ అయిపోవడం, మీ మొబైల్ హీట్ అవ్వడం లాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. సో ఈ ఫస్ట్ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు. ఫస్ట్ పద్ధతి అంటే మీ మొబైల్ బ్యాటరీ డ్రైన్ అవ్వడం, మీ మొబైల్ హీట్ అవ్వడం, ఈ రెండు సింటమ్స్ ఉన్నాయి అంటే మీ మొబైల్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఇందులో ఉన్నట్టే. సెకండ్ వచ్చేసి మీ మొబైల్లో ఉండే డేటా అనేది అయిపోవడం. ఇప్పుడు అందరి మొబైల్లో దాదాపుగా 1 GB డేటా అయితే కామన్ ఉంటుంది, అంటే ప్యాక్ అందరు వేసుకుంటున్నారు, 1.5 GB కొంతమంది వేసుకుంటే 2 GB వేసుకుంటారు. అయితే మీరు మీ మొబైల్లో డేటాను యూజ్ చేయకపోయినా సరే మీ మొబైల్ డేటా అనేది 1 GB ఒడిచిపోవడం, లేకపోతే 1.5 GB అయిపోవడం, ఇటువంటి సింటమ్స్ కనిపించాయనుకోండి, అప్పుడు కూడా మీ మొబైల్ హ్యాక్ అయినట్టే. బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుందని అర్థం. అంటే ఎవరో ఒకరు మీ మొబైల్లో ఉండే ఈ డేటాని యూజ్ చేసి మీ ఫోన్ కాల్స్ని రికార్డ్ చేయడము, మీ వీడియోస్ని రికార్డ్ చేయడము, ఇంటర్నల్ స్టోరేజ్ని యాక్సెస్ చేయడం లాంటివి చేస్తున్నారని అర్థం రిమోట్లీ. అలా కాకుండా కొన్ని కొన్నిసార్లు మీ మొబైల్లో యాప్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి, లేదా మీ మొబైల్లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో అటువంటిప్పుడు కూడా 1 GB డేటా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని మీరు గమనించాలన్నట్టు, నాకు ఇప్పుడు ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిందా, లేకపోతే నా మొబైల్లో బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఒక యాప్ అప్డేట్ అయిందా లేదా, వాటిని గమనించిన తర్వాత సో అదంతా బాగానే ఉంది, అయినా కూడా నా మొబైల్లో డేటా డైలీ అయిపోతుంది అని అనుకున్నప్పుడు మాత్రం సో మీరు పక్క సందేహించాల్సిందే. సో మరి మీకు ఇలాంటి అనుమానాలు వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి మీ మొబైల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి? అంటే ఫస్ట్ థింగ్, మన మొబైల్లోనే రెండు సెట్టింగ్స్ ఉంటాయి, ఆ రెండు సెట్టింగ్స్ని మనం గమనించాల్సి ఉంటుంది మన మొబైల్ హ్యాక్ అయిందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి. సో ఫస్ట్ వచ్చేసి మీరు మీ మొబైల్లో
గూగుల్ ప్లే ప్రొటెక్ట్లోకి వెళ్ళిపోండి. అది ఎక్కడ ఉంటుంది అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళేస్తే మీకు కనిపించేస్తుంది గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి. అది ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క దగ్గర ఉండొచ్చు. మీకు ఆ గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఆప్షన్ దొరకకపోతే సెర్చ్లోకి వెళ్ళేసి గూగుల్ ప్లే అని టైప్ చేసిన వెంటనే ఆ ఆప్షన్ వస్తాయి. అందులో నుంచి ఈ గూగుల్ ప్లే ప్రొటెక్ట్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే అక్కడ మీకు నో వైరస్ ఫౌండ్ అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి. మీ మొబైల్ బాగానే ఉందని అర్థం. అలా కాకుండా అక్కడ ఏదైనా ఒక యాప్ అనేది డిటెక్ట్ అయింది అనుకోండి, ఏదైనా స్పైవేరో మాల్వేరో, సో అటువంటిప్పుడు వెంటనే మీరు ఆ యాప్ని అయితే అన్ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు కొన్ని యాప్స్ అనేవి ఎలా ఉంటాయంటే, కొన్ని హ్యాకింగ్ యాప్స్ ఎలా ఉంటాయి, కొన్ని స్పైవేర్స్ ఎలా ఉంటాయి అంటే, ఈ గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ద్వారా స్కాన్ చేసినా కూడా మనకు దొరకవు. సో దానికోసం మనం చేయాల్సింది ఏంటి అంటే, మన మొబైల్లో డివైస్ అడ్మిన్ యాప్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది కూడా సెట్టింగ్స్లోనే ఉంటుంది. కొందరి మొబైల్లో ఒక్కొక్క దగ్గర ఉంటుంది. మీకు దొరకకపోతే డైరెక్ట్ సెర్చ్లోకి వెళ్ళేసి డివైస్ అడ్మిన్ యాప్స్ అని సెర్చ్ చేస్తే మీకు కనిపించేస్తాయి. సో అందులోకి వెళ్ళేసిన తర్వాత మీరు ఏ యాప్స్కి పర్మిషన్స్ ఇచ్చారు అనేది అక్కడ కనిపించేస్తా అన్నట్టు. ఇప్పుడు ఈ గూగుల్ ప్లే ప్రొటెక్ట్లో దొరకని యాప్స్ అనేవన్నీ మనకి ఇక్కడ కనిపించేస్తూ ఉంటాయి. సో ఇందులో మనం ఏ యాప్స్కి పర్మిషన్ ఇచ్చాము అనేది మొత్తం అక్కడ కనిపించేస్తారు అన్నట్టు. సో అందులో మన డివైస్ అడ్మిన్ పర్మిషన్స్ మనం ఈ యాప్స్కి ఇచ్చామని అర్థం. అంటే మన మొబైల్లో ఉండే ఇంటర్నల్ స్టోరేజ్ యాక్సెస్ అయినా కానివ్వండి, కెమెరా యాక్సెస్, మైక్ యాక్సెస్, వీటన్నిటిని యూజ్ చేసుకోమని చెప్పేసి మనం పర్మిషన్స్ ఇచ్చామని అర్థం. సో ఇప్పుడు నా మొబైల్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఫైండ్ డివైస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీనికి నేను కావాలనే పర్మిషన్ ఇచ్చాను. ఎందుకంటే నేను ఎప్పుడైనా మొబైల్ పోగొట్టుకుంటే దాన్ని వెతకడానికి ఈ పర్మిషన్ ఆన్ అయి ఉంటేనే నేను వెతకగలుగుతానండి. అందుకోసమే ఇలా పర్మిషన్ ఆన్ చేసేసాను. అలా కాకుండా ఇక్కడ ఇంకా వేరే ఏమైనా యాప్స్ ఉన్నాయనుకోండి, నేను పర్మిషన్స్ ఇవ్వనివి, సో అట్లా ఉంటే వాటిని వెంటనే డిసేబుల్ చేసి ఆ యాప్ని వెతికి అన్ఇన్స్టాల్ చేయడం బెస్ట్. సరే మీకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది, ఎవరో మీ మొబైల్లో ఒక స్పైవేరో మాల్వేరో ఇన్స్టాల్ చేసేసారు. సో ఇప్పుడు ఆ యాప్ అనేది మీకు దొరకట్లేదు అనుకోండి. సో అటువంటిప్పుడు మీరు చేయాల్సిన సింపుల్ స్టెప్ ఏంటి తెలుసా, మీ మొబైల్లో వాట్సాప్ మెసేజెస్ అయినా కానివ్వండి, మీ పర్సనల్ మెసేజ్, పర్సనల్ ఫొటోస్, వాటన్నిటిని బ్యాకప్ తీసుకోండి. దాని తర్వాత మీ మొబైల్ని రీసెట్ చేసేయండి. లేదు నా వాట్సాప్ చాట్ పోయినా ఏం కాదు, నా వీడియోస్ పోయినా ఏం కాదు, నా ఫైల్స్ పోయినా ఏం కాదు అని అనుకుంటే వెంటనే రీసెట్ చేసేయండి. బ్యాకప్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీ ఫోన్ని రీసెట్ చేయడమే కాకుండా, ఇలా రీసెట్ అయిపోయిన తర్వాత మొబైల్ ఆన్ అయిన తర్వాత మీ జీమెయిల్ పాస్వర్డ్, ఫేస్బుక్ పాస్వర్డ్, ట్విట్టర్ పాస్వర్డ్, ఏమేమి పాస్వర్డ్స్ అయితే ఉంటాయో వాటన్నిటిని చేంజ్ చేసేయండి. ఎందుకంటే మీ మొబైల్లో స్పైవేర్ మాల్వేర్ ఇన్స్టాల్ అయి ఉంది అని అంటే వాళ్ళు మీరు టైప్ చేసే కీ స్ట్రోక్స్ని కూడా గమనించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు మీ మొబైల్లో ఏదైనా రిమోట్ యాప్ని ఇన్స్టాల్ చేసినట్టయితే, ఇప్పుడు మనకు ఎనీడెస్క్ అని చెప్పేసి, టీమ్ వ్యూవర్ అని చెప్పేసి ఇలాంటి కొన్ని యాప్స్ దొరుకుతాయి. ఆ యాప్స్ అనేవి మన మొబైల్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత, లేదా కొన్ని యాప్స్ ఎలా ఉంటాయంటే మనం కీబోర్డ్లో మొబైల్ కీబోర్డ్లో టైప్ చేసి ప్రతి ఒక్క అక్షరాన్ని రికార్డ్ చేసి వాళ్ళకి పంపించేస్తూ ఉంటాయి. సో అటువంటిప్పుడు మన పాస్వర్డ్ కూడా వాళ్ళకి తెలిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ మొబైల్లో కనుక ఇటువంటి సస్పీషియస్ యాక్టివిటీస్ కనిపించాయనుకోండి, వెంటనే మీరు మీ మొబైల్ని రీసెట్ చేసి పాస్వర్డ్స్ అన్ని చేంజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇవే కాకుండా 2014 or 2015 నేను ఒక వీడియో చేశాను దీని గురించే. మీరు ఆ వీడియో చేస్తే ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. దాంట్లో చెప్పని కొన్ని విషయాలు అయితే నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో మరి మీకు ఈ వీడియో జెన్యున్ అనిపించి వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని అనిపించినప్పుడు పక్కా మీ ఫ్రెండ్స్ తోటైతే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.